हाय हेलो वेलकम बैक टू माय चैनल रेसिपी वच्चेसी पूर्ण बूरेलु अंडी इवी इंट्लो चिन्न चिन्न टिप्स तो पर्फेक्ट गा एला तयार चेसुकोवालो चूद्दामा। ముందుగా నేను ఈ పూర్ణ బూరలు తయారు చేసుకోవడానికని ఫస్ట్ శనగపప్పును ఉడకబెట్టేసుకుంటున్నానండి। ఒక బౌల్ తీసుకొని అందులోకి నీళ్లు వేసేసుకున్నాను। ఇలా నీళ్లు వేసేసుకున్న తర్వాత ఇవి స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి అండి। ఇవి కాస్త బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం శనగపప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। మీకు కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా కూడా శనగపప్పుతోనే వాటర్ కలిపేసి ఫస్టే పెట్టేసుకోవచ్చండి। అలా కూడా పెట్టుకోవచ్చు। దీని బాగా ఉడికించుకోవాలి అండి, మెత్తగా ఉడికించుకోవాలి। ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనము ఇందులో ఉన్న వాటర్ ని తీసేసుకుంటే సరిపోతుంది। ఇలా బాగా ఉడకాలి అండి, చూశారు కదా। ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి। నేను శనగపప్పు ఒక కప్ తీసుకున్నాను, ఒక కప్ కి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను। ఈ బెల్లం కరిగేటట్లు చూసుకోవాలి అండి, బాగా కలుపుకుంటూ బెల్లం మనము తురిమి తీసుకోవాలి అండి, అప్పుడే త్వరగా కరుగుతుంది। సో ఇలా కలుపుతూ దాన్ని కరిగించుకోవాలి అండి। ఆ ఇంకేమన్నా ఉడకని ఉంటే ఈ బెల్లం ఉంటుంది కదండి, ఆ వాటర్ లోకి అవి ఉడికిపోతాయండి, చూసారు కదండి। రెడీ అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను। ఇదంతా వేరే బౌల్ లోకి తీసేసుకున్నానండి। ఇది కాస్త చల్లారాలి అండి, ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి। ఇలా చల్లారిన వాటిని చిన్న చిన్న ముద్దలా చేసేసుకోవాలి అండి। ఇలా రౌండ్గా చేసేసుకోవాలి, చేతితోనే అటు ఇటు ప్రెస్ చేసుకుంటూ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి। అన్నీ ఇలానే చేసేసుకుంటే సరిపోతుంది, మనం ఎన్ని అయితే చేయాలనుకుంటున్నామో అన్నీ చేసేసుకుంటే సరిపోతుందండి। ఇలా మొత్తం అన్ని నేను చేసి రెడీగా పెట్టేసుకున్నాను। అప్పటికప్పుడు చేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి, సో ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను వరిపిండి యాడ్ చేసుకుంటున్నానండి। వరిపిండి ఒక 3 కప్స్ తీసుకున్నాను, మనం తీసుకున్న 1+1 కప్కి ఒక 2 కప్స్ సరిపోతుందండి। నేను కాస్త ఎక్స్ట్రా ఉంటే ఏం కాదు అన్నట్లు ఎక్స్ట్రా తీసుకున్నాను। నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుంటున్నానండి। సాల్ట్ వేయకపోతే ఏంటంటే వరిపిండి మనం తింటుంటే ఫ్లేవర్ అంతా బాగుండదండి, ఓన్లీ స్వీటే ఉంటుంది అండ్ పైన మొత్తం చప్పగా ఉంటుంది, సో కాస్త సాల్ట్ వేసుకోవాలి। ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి జారుపిండిలా తయారు చేసుకోవాలి అండి, ఎలాంటి ఉండ్రలు లేకుండా చేసుకోవాలి అండి। ఎలాంటి ఉండ్రలు ఉన్నా సరే మళ్ళీ మొత్తం రెసిపీ అంతా పాడైపోతుందండి, ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, సో ఎలాంటి ఉండ్రలు లేకుండా బాగా కలుపుకోవాలి అండి। ఇలా కలుపుకొని ఇందులో ఇంకొన్ని వాటర్ పోసేసుకొని సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ నేను స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసుకున్నాను, ఆయిల్ హీట్ అవుతుంది। నెక్స్ట్ ఈ పిండిలోకి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని డిప్ చేసుకోవాలి అండి। ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు డిప్ చేసుకొని మనం డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది, నేనైతే పొయ్యి మీద చేస్తున్నానండి। ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి, మీరు ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా వేసేసుకోవాలి అండి ఆ బూరెలకు, ఎందుకంటే అలా గ్యాప్ ఇస్తే ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, సో వేస్తున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా వేయండి। మనం డిప్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా మొత్తం అంతా నీట్గా డిప్ చేసుకుంటే సరిపోతుందండి, అన్నీ ఇలానే వేసేసుకుంటే సరిపోతుందండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయండి। అండ్ మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలి అనిపించిందంటే ఇలా చేసుకొని తింటే సరిపోతుందండి। రెడీ అయిపోయాయండి పూర్ణ బూరెలు, చూసారు కదండి। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి। ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి। అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।